ఇప్పుడు ఎంత వెనక ఈ చరిత్ర ఉంది రామాయణం గాథలో ఇప్పుడు ప్రభాస్ తోటి ఈ సినిమా వస్తుంటే ఎందుకని ఇంత బజ్ క్రియేట్ అవటం ఎందుకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దానికోసం ఎదురు చూడటం ఎందుకంటారు అంటే ఆది పురుష అనేది ఎలా ఉండబోతోంది ఏం చెప్పబోతున్నారు ఈ సినిమా నుంచి అనేది కొంతమంది దృష్టి అటువైపు ఉంది అయితే ఇంకొంతమంది టెక్నికల్గా ఎలా ఉండబోతోంది ఈ సినిమా అనేది కొంత క్యూరియాసిటీ ఉంది ప్రధానంగా కథ రామాయణమే అయినప్పటికీ ఎవరి పద్ధతిలో వాళ్ళు వ్యాఖ్యానం చేశారు తెర మీద తెలుగుకి వస్తే మనకు మొదటి నుంచి కూడా పౌరాణిక సినిమాలదే హవా ఎక్కడైనా కాదు ఎందుకు పౌరాణికాల హవా అంటే నాటకాల నుంచి సినిమాల్లోకి ప్రవేశించిన చరిత్రమంది కాబట్టి రంగస్థలం మీద రామాయణం ఆడేవాళ్ళు అదే ఇక్కడ నడిచేది అవును ఆ ప్రభావం అనేది మొదట్లో బాగా కనిపించా ప్రభావం అంటే పౌరాణిక గాథలు అదేం కావచ్చు అవును పౌరాణిక నాటకాలు నడిచే అక్కడ వాటినే తెర మీద తీసుకొచ్చారు అదే ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి వాటికి తొందరగా జనం అటాచ్ అవుతారు అనేది నమ్మకం ఆ నమ్మకం చొప్పున పౌరాణిక సినిమాలే తొలి రోజుల్లో రాజ్యం వెళ్ళినాయి మనకి తెలుగులో మొదటి రామాయణం పంతొమ్మిది వందల ముప్పై మూడు నాకు గుర్తున్నంత వరకు ముప్పై మూడులో టాకిల్ ప్రారంభమైన తర్వాత వచ్చిన మొదటి రామాయణం పాదుకా పట్టాభిషేకం దాంట్లో ఆయన ఎడవల్లి సూర్యనారాయణ అని ఆయన రాముడిగా వేశాడు అక్కడి నుంచి మొదలు పెడితే పారుపల్లి సుబ్బారావు గారు వీళ్ళందరూ రాముడిగా వేస్తున్నారు దానిలో భాగంగానే నాగేశ్వరరావు గారు సీతారామ జననంలో ఆయన ప్రారంభించారు అంటే బాలనటుడిగా కాకుండా ఆయన హీరోగా యాక్ట్ చేసింది హీరోగా యాక్ట్ చేసిన మొదటి సినిమా రాముడి పాత్రతోనే ప్రవేశించాడు ఆయన ఆ తర్వాత రామారావు గారు హరినాథు శోభన్ బాబు వీళ్ళందరినీ చూసుకుంటూ వెళ్ళాం మనం బాలకృష్ణ గారు దాదాపుగా చివరి రాముడు అనుకోవాలి చూసింది ఆయనే ఆయన్నే రామరాజ్యం సినిమా శ్రీరామరాజ్యంలో దాని తర్వాత వస్తున్నటువంటి రాముడు తెలుగు హీరో ప్రభాస్ ప్రభాస్ అయితే ఈ ప్రాజెక్టుకి ఇంతకుముందు వచ్చిన ప్రాజెక్టులకి ఉన్న తేడా ఏంటంటే ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు రెండోది టీ సిరీస్ నుంచి వస్తున్నటువంటి సినిమా ఇది అంటే తెలుగు నిర్మాతలు కాదు కాదు కానీ రామాయణం తీయాలి అనే కోరిక ఆది పురుషు కంటే ముందే తెలుగు నిర్మాతలకు వచ్చింది అల్లు అరవింద్ గారు రామాయణం భారీ ఎత్తున తీయాలనుకుంటున్నాను అని ఆయన ప్రకటించారు అవును ప్రకటించారు కొంత స్టార్ కాస్ట్ రణబీర్ కపూర్ వీళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చినాయి రాముడిగా ఇటువంటి టైంలో ఎప్పుడైతే ఆది పురుషు అనే ప్రకటన వచ్చిందో ఆయన ఆగారు అయితే ఈ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను టోటల్గా విత్డ్రా కాలేదు అన్నాడు ఆయన అంటే ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ ఉంది అల్లరవింద మధుమంతి అవును ఈ ప్రాజెక్ట్ ఏదో రోజున మేము తెర మీదకి తీసుకురాబోతున్నాం అని చెప్పాడు ఆయన ఎందుకు రామాయణాన్ని ఇన్నిసార్లు తీస్తున్నారు తెర మీద అనేది ఒక ప్రశ్న అయితే అది రాతగా కూడా చాలామంది రాశారు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాసేటప్పుడు ఇదే ప్రశ్న వచ్చింది ఎందుకు మళ్ళీ మీరు రాస్తున్నారు రామాయణం అని అన్నప్పుడు ఆయన చెప్పాడు తిన్నా అన్నమే మళ్ళీ తింటున్నాం కదా అలాగే చదివిన రామాయణం రాయటం తప్పేమిటి నా అభిప్రాయం అంటే నా నేను ఏ కోణంలో నుంచి దాన్ని దర్శించాను దాన్ని నేను చెప్పదలుచుకున్నాను అందుకని రామాయణం రాస్తున్నాను అని చెప్పాడు ఆయట ఇలా ఎవరి కోణంలో వాళ్ళ రామాయణాన్ని వాళ్ళు దర్శించిన పద్ధతిలో వాళ్ళు రాసే ప్రయత్నం చేశారు ఇప్పుడు తెర మీద అదే జరగబోతుంది వ్యాఖ్యానాలు చేశారు చాలామంది ఆ వ్యాఖ్యానాల్లో భాగంగా రామారావు గారు రాముడి పాత్రని తాను ఓన్ చేసుకుని రావణ పాత్ర కూడా తానే పోషించి దానికి తనదైన వ్యాఖ్యానాన్ని జోడించి ఆయన ఒక కామెంట్ చేశాడు అవును దాన్ని ఒక రకంగా విపరీతంగా చూసిన వాళ్ళు ఉన్నారు సీతారామ కళ్యాణం సీతారామ కళ్యాణం రామారావు గారు డైరెక్టర్గా మొదటి సినిమా అది అయితే ఆ సినిమాకి టైటిల్స్లో డైరెక్టర్ కార్డు ఉండదు అవును కార్డు లేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన కేవీ రెడ్డి గారిని అప్రోచ్ అయి ఉన్నాడు ఆయన ఒప్పుకోలేదు రావణుడు నువ్వేయటం ఏమిటి అని దాంతో ఆయన అడిగి ఉద్దనిపించుకున్నాం కదా అనే ఉద్దేశంతో ఆయన కార్డు తీసేశాడు డైరెక్టర్గా కార్డు వేసుకోకుండా సినిమా రిలీజ్ చేశారు వాళ్ళు రావణ పాత్ర మీద ఆయన ఒక ఆర్టికల్ కూడా రాశాడు ఎన్టీఆర్ అప్పటి పత్రికల్లో పత్రికలోనే వచ్చింది అది ఎందుకు రావణ పాత్ర వేయాల్సి వచ్చింది అని దానికి ఆయన పదం సిద్ధాంతాన్ని చెప్పాడు దక్షిణాపథం ఉత్తరాపథం అనే విభజన తీసుకొచ్చి మాట్లాడాడు ఆ రోజునే అలాగే ద్రవిడ భూమి ఆత్మగౌరవం అనే మాట కూడా ఒక సినిమాలో ఆయన ప్రస్తావించాడు తర్వాత చేసినటువంటి పాదుకా శ్రీరామ పట్టాభిషేకం శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో ఆ ప్రస్తావన చేశాడు ఆయన ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయడానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి రాముడు అంటాడు ఆయన అంటే ఆ మునిమృత్యుల ప్రేరణతో అన్న దగ్గర మార్విచుడితో మాట్లాడే కాన్వర్జేషన్ ఒకటి ఉంటుంది అవును అంటే ఈ యాగాలు అవి నాశనం చేస్తున్నారు ఇక్కడ దానవులు అందుకని రాముడిని రక్షణగా తెచ్చుకుంటున్నాం మేమని చెప్తాడు విశ్వామిత్రుడు దానికి ఈయన రావణుడిగా వ్యాఖ్యానం ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక రకంగా రెక్కీ నిర్వహిస్తున్నారు తపస్సు కోసం అనే పేరుతో వచ్చి ఇక్కడ ఏముంది ఇక్కడ ఉన్నటువంటి నిధులేమిటి నిక్షేపాలు ఏమిటి గనులేమిటి ఇవన్నీ కూడా వీళ్ళు రెక్కీ నిర్వహించి అక్కడికి రిపోర్ట్ పంపిస్తున్నారు అందుకని ఆశ్రమాలను ఇక్కడి నుంచి తరలించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం దీన్ని దాడులుగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని వీళ్ళు వ్యాఖ్యానం అలా రామారావు గారు తనదైన పద్ధతిలో వ్యాఖ్యానం చేసి రామాయణాన్ని చెప్పాడు అయితే అవేవి కూడా కాంట్రవర్సీ కాలేదు ఆ రోజుల్లో ఆ రోజుల్లో అయితే చర్చ జరిగేది చర్చ జరిగేది ఏం ఈయన ఏదో వెరైటీగా చెప్తున్నాడు ఈయనో కొత్త విషయాలు చెప్తున్నాడు అని అనుకున్నారు ఆయన చేసినటువంటి దానవేరు సురకర్ణ సినిమాలో కూడా ఇలాంటి ప్రస్తావనలు అనేకం ఉంటాయి అవును ఒక రకంగా కర్ణుడి క్యారెక్టర్ నుంచి ఆయన రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా రిజర్వేషన్లు కావాలి అనుకుంటున్న వాళ్ళు ఏ ఆర్గ్యుమెంట్ అయితే మాట్లాడతారు ఆ ఆర్గ్యుమెంట్ను కర్ణుడి క్యారెక్టర్లో పెట్టి మాట్లాడించాడు ఆయన అంటే ఎవరైనా సరే రామాయణం కావచ్చు లేకపోతే పురాణం కావచ్చు చరిత్ర కావచ్చు ఏదైనా ఏ సమాజానికైతే మీరు ఆ సినిమాని అడ్రస్ చేస్తున్నారో ఆ కథను అడ్రస్ చేస్తున్నారు ఆ సమాజం కూడా కొన్ని సమస్యల్లో ఉంటుంది ఆ సమాజానికి ఇది అర్థం కావాలి అంటే ఆ కోణం కూడా జోడించాలి దాన్ని ఏదో పద్ధతిలో జోడించండి చలికత్తల పాత్రల రూపంలోనూ లేకపోతే మునికుమారుల పాత్రల్లోనూ ఏదో ఒక పద్ధతిలో రచయిత వ్యాఖ్యానం లేకుండా పాత రామాయణమే లేకపోతే పాత చరిత్ర తీయటం వలన ప్రయోజనం లేదు అని చాలామంది ఆర్గ్యూ చేశారు రచయితలు అలా ఆర్గ్యూ చేసిన వాళ్ళలో ప్రథముడు పింగళ నాగేంద్రరావు గారు పింగళ నాగేంద్రరావు గారి ప్రభావం ఎన్టీ రామారావు గారి మీద ఉంది ఓకే అందుకని ఆయన ఆ తరహా వ్యాఖ్యానాన్ని ఎంచుకున్నాడు అలాగే త్రిపురనే రామస్వామి గారి ప్రభావం ఉంది ఆయన మీద ఈయన మెడ్రాస్ కాలు పెట్టినప్పుడు అక్కడ యాంటీ హిందీ మూమెంట్ జరుగుతోంది ఆ ప్రభావం కూడా రామారావు గారి మీద ఉంది ఇది ప్రకాష్ రావు గారు ప్రకాష్ రావు గారు ఒక చోట రాసాడు కూడా ఓకే అంటే మేము వీళ్ళందరూ ఒకే రూమ్లో ఉండేవాళ్ళు ఎస్వి రంగారావు గారు కూడా కొద్ది రోజులు ఆ గదిలో తలదాచుకున్నాడు వీళ్ళ మధ్య ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి ద్రవిడ ఉద్యమం తాలూకా అంశాల మీద ఒక చర్చ జరిగేది ఈ ప్రభావాలన్నీ ఉండేవి ఆయన ఎంజీఆర్తో స్టేజ్ షేర్ చేసుకున్న ప్రతి సందర్భంలోనూ మీకు ఒక రామస్వామి ఉన్నాడు మాకొక రామస్వామి ఉన్నాడు అని చెప్పేవాడు అంటే మీకు పెరియార్ రామస్వామి ఉన్నాడు మాకు త్రిపురనేని రామస్వామి ఉన్నాడు అనేది ఇలా వ్యాఖ్యానాలు చేయటం అలా పురాణాలను తీయటం మనం చూసాం గతంలో